మన బంధాలను గురించి ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మన జీవితమే ఒక అయోమయం అనుకుంటే, ఒక అగాధంలో ఎట్లా ఏర్పడిందో పిండం తెలియదు, బయటికి ఎలా వచ్చామో తెలియదు, అదొక అజ్ఞానప్రాయం. శిశుప్రాయం అంటే అది పశుప్రాయం లాంటిది, పూర్తి అజ్ఞానంలో ఉన్నటువంటిది. అట్లాంటి పరిస్థితుల్లో మలమూత్రాల్లో తిరిగి తిరిగి చివరికి పెద్దావిడయి, ఆ తర్వాత భార్య బిడ్డలనే సంసారాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ వాటి వల్ల వచ్చే బాధల్లో మరింత అయోమయానికి గురైపోతూ చివరికి ఏమిటయ్యా అంటే, నీ అజ్ఞానమే బంధాల రూపంలో నిన్ను చుట్టుకొని బాధపడుతూ ఉంటే దాని నుంచి బయటికి రాలేక అల్లాడిపోతున్నటువంటి నువ్వు ఒక్క సత్యాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియచేస్తూ, అసలు కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ చిత్ర కస్త్వం కోహం కుత ఆయాత తత్వం చింతయ తదిహ భ్రాత. సోదర, ఇప్పటిదాకా మూర్ఖుడుగాను మనల్ని అజ్ఞానిగాను సంబోధించినటువంటి శంకరాచార్యుల వారు కొంచెం ప్రసన్నులయ్యారు మన పట్ల. ఎందుకంటే సత్యాన్ని గ్రహించలేని మన అజ్ఞానానికి ఆయన బాధపడ్డారే తప్ప దానిలో మనం తప్పు పట్టేది ఏమీ లేదు. అందుకే అనునయంగా బుజ్జగిస్తూ భుజం మీద చెయ్యేసి మరీ కూడా, నా సోదర నువ్వు ఒక్కసారి ఆలోచించు, నువ్వు బాధలు పడుతుంటే నేను చూడలేక ఇలా వేదనతో మాట్లాడుతున్నాను, అందువలన అసలు ఒక్కసారి నీ బంధాలేంటో నువ్వు ఆలోచించి చూడు. కాతే కాంత, ఈ భార్య ఏమిటి, ఎప్పుడు వచ్చింది నీ జీవితంలోకి? నీ జీవితమే ఒక అయోమయ పరిస్థితులు, నీ బాల్యమంతా ఆటలు ఏడుపులు మరి అనేక రకమైన దెబ్బలు, ఇన్ని రకాల దండలతోనూ గడిచింది. ఎందుకు పుట్టానని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత యవనంలోనూ అనేక బాధలు పడ్డావు, ఆ తర్వాత ఒక అమ్మాయి దొరికింది. ఇప్పటి వరకు నువ్వేమైనా సుఖం అనుభవించావంటే అదీ లేదు. మరొక బాధను కొని తెచ్చుకున్నావు పెళ్లి రూపంలో. వచ్చిన తర్వాత భార్య అనే ఒక అయోమయ పరిస్థితి నిన్ను చుట్టుకుంది, అదొక బంధం రూపంలోను బాధ రూపంలోను. ఆ తర్వాత నువ్వు వద్దనుకున్న పిల్లలు వచ్చేస్తున్నారు, వాళ్ళ కోసం పడేటువంటి బాధ. కాతే కాంత కస్తే పుత్ర, అసలు ఈ భార్య ఎక్కడిది, ఈ పిల్లలు ఏమిటి? సంసారోయం అతీవ చిత్ర, నీ జీవితమే ఒక విచిత్రం అనుకుంటే ఈ సభ పెళ్ళాం పిల్లలు అనేటువంటి విచిత్రాలు మరిన్ని చోటు చేసుకుంది. నీ జీవితం అనే వింత నాటకంలో ఈ వింత పాత్రలన్నీ కూడా నీ చుట్టూ చేరినాయి. ఈ పాత్రలో, ఎందుకంటే షేక్స్పియర్ కూడా చెప్తారు, ఆల్ వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్, ఆల్ మెన్ అండ్ ఉమెన్ మియర్లీ ప్లేయర్స్, దే హ్యావ్ దేర్ ఎగ్జిట్స్ అండ్ ఎంట్రెన్సెస్. అందువలన ఈ రంగస్థలి మీద వచ్చేటువంటి పాత్రల జీవితమే మనది కదా. ఇటువంటి పాత్రలో రకరకాల వింత వింత మనస్తత్వాలు కలిగిన, నీ మనస్తత్వం ఒక రకంగా ఉంటే నీ భార్య మనస్తత్వం ఇంకో రకంగా ఉంటే నీ బిడ్డలు ఇంకో రకంగా ప్రవర్తిస్తుంటే ఇన్ని విభిన్నమైనటువంటి మనస్తత్వాల మధ్య నీ జీవితం ఎలా ఉంటుందనేది అదంతా చెప్పడానికి కష్టమైందేమి కాదు. ఎందుకంటే ఇదంతా కూడా నువ్వు కొని తెచ్చుకుందే. అసలు ఈ బంధాలు ఏమిటని ఒక్క నిమిషం నిలబడి ఆలోచించి చూసుకో. కనుక కస్తే పుత్ర కస్త్వం కుహ కుత ఆయాత. కస్త్వం, అసలు నువ్వెవరు, ముందు నీకు నువ్వెవరు అనేది ఒక్కసారి అయినా ఆలోచన చేయగలిగావా? కస్త్వం కహ, ఎవరివి నువ్వు? కుత ఆయాత, అసలు ఎక్కడి నుంచి వచ్చావు? మరి అందువల్ల భగవద్గీతలో గతంలోనే చెప్పుకున్నాము అవ్యక్తాదీని భూతాని, ముందు ఎవరో తెలియదు, రేపేమిటో అర్థం కాదు, ఈరోజు ఒక్కటి మాత్రమే నేను అనుకుంటున్నావు. అసలు ఈ నిన్న తెలియని రేపు అర్థం కానటువంటి నువ్వు నేనేదో గొప్పవాడిని విరవీగేటువంటి అవకాశం ఎక్కడైనా ఉంటుందా? ఆలోచించోడు. అందువలన కస్త్వం కుత ఆయాత, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, మళ్ళీ ఎక్కడికి పోతున్నావు? ఇదంతా కూడా ఈ తత్వాన్ని చింతయ, దీన్ని గురించి ఆలోచించి చూడు ఒక్క నిమిషం. నేను అభయ సిద్ధిలో చదివినటువంటిది నాకు బాగా గుర్తొస్తూ ఉంది ఈ సందర్భంలో. ఎంత చక్కటి పుస్తకం అది. అందులో ఒక మూర్ఖుడైన ధనవంతుడైన ఒక అహంకారిని అక్కడ స్వామీజీ ఒక ఆయన ఆ ఊరు వచ్చి దేవాలయంలో ఉండి అనేక బాధలు పడి అతని చేతిలో, కానీ అతను మార్చడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒకరోజు ధనవంతుడిని పిలిచి అడుగుతాడనమాట, నాయన సరే నువ్వు ఇన్ని బాధలు పెడుతున్నావు, నేను అడిగిన ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్తే నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాను, ఇంకా నేను నిన్ను ఇబ్బంది పెట్టను అంటాడు. అయితే అడుగుమంటాడు, అసలు నువ్వెవరో చెప్పు అని అంటాడు. నేను ఎవరినేంటి, నేను నా పేరు సంగయ్య, నేను సంగయ్యని అంటాడు. సంగయ్య అంటే అదే, నేను సంగయ్యనే,
ఈ సంగయ్య అనే పేరు నీకు ఎప్పుడు వచ్చింది? ఎప్పుడేంటి? మా అమ్మ నాన్న పెట్టినప్పుడు. మీ అమ్మ నాన్నల పేరు అంటే 21వ రోజు బారసాల రోజు నీకు ఈ పేరు పెట్టుంటారు. పేరు పెట్టక ముందు కూడా నువ్వు ఉన్నావు కదా, మరి ఆ ఎవరు ఆ నువ్వు? అంటే పేరు అనేది కేవలం వ్యవహారికమైనటువంటి నామం, నిన్ను పిలవటానికి అనుకూలంగా ఉండటం కోసం పెట్టిన పేరు. రంగయ్యో సంగయ్యో, లేకపోతే ఇంకో పేరు వెంకటేశ్వర్లో శ్రీనివాసులు అని. కానీ ఈ పేరు అనేది పెట్టకపోతే ఏదో చిట్టో పొట్టో ఏదో ఒక ముద్దు పేరు, అంటే ఏదో ఒకటి పిలవటానికి అనుకూలంగా పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ పేరు నేను కాదుగా, ఆ పేరు పెట్టేంతవరకు ఆ పేరు ఎవరికి తెలియదుగా. కనుక పేరు పెట్టకముందు నువ్వెవరు అని అంటే, నేను ఎవరేంటి? శిశువుని అంటాను. శిశువు అంటే అజ్ఞాని, అతనికి ఏమీ తెలియదు. కానీ శిశువు అంటే సరిపోతుంది, అది ఒక ప్రాయానికి సంబంధించింది కదా. వయస్సులో మూడు భాగాలు శిశువు అంటే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం అనే దశల్లో అది ఒక దశ కదా. కానీ అది సరైన సమాధానం కాదు. నువ్వెవరు అంటే నేను మనిషిని. మనిషి అలాగే నువ్వు ఈ పేరు, నీ పేరు ఫలాని పేరు సంగయ్య అనుకుందాము. పొరుగురు వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియదు కదా నీ పేరేంటనేది. వాళ్ళు ఏమని పిలుస్తారు? ఓయ్ అని పిలుస్తారు, అంతేగా. నీ పేరు వాళ్ళకి తెలియదు కనుక నువ్వు ఆ పేరు అనేవాడివి నువ్వు కాదు, శిశువు నువ్వు కాదు. కనుక ఎవరని అంటే నేను మనిషిని. మనిషి అంటే ఏంటో చెప్పు, దాని స్వరూపం. మనిషి ఏమిటి? కన్ను, ముక్కు, కాలు, చెయ్యి, ఇవన్నీ శరీరం, వీటన్నిటితో కూడినటువంటి నేను మనిషిని. అంటే కళ్ళు, ముక్కు, చెవి అంటే ఇంద్రియాలతో కూడినటువంటి ఈ శరీరంతో కూడిన నువ్వే అనుకుందాము. ఒక్కసారి ఆలోచిద్దాము, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కళ్ళు పోవచ్చు, లేదా కాళ్ళు పోవచ్చు, లేదా చేతులు పోవచ్చు. ఇవి పోయినప్పుడు నువ్వు లేకుండా పోయావా? లేదు, అప్పుడు నేనున్నాను. కాళ్ళు పోయినా, కళ్ళు పోయినా, చేతులు పోయినా, శరీరంలో భాగాలన్నీ పోయినా కూడా నేనున్నాను. మరి ఆ నేను ఎవరని ఆలోచిస్తే అప్పుడు ఇలా వరుసగా ఒక భలే చక్కటి విమర్శ ప్రారంభమవుతుందన్నమాట. చివరికి ప్రాణం నువ్వా అంటే ఆ ప్రాణం కూడా నేను కాదు. ఎందుకంటే ప్రాణం బయటికి లోపలికి తిరుగుతూనే ఉంది. అది బయటకు వచ్చినప్పుడు మనిషి చనిపోవాలిగా, కానీ చనిపోవటం లేదు. కనుక అది నేను కాదు. అలాగే నిద్రలో నిద్రపోయేటప్పుడు ఈ ప్రాణం మీద, ఈ శరీరం మీద ఏ విధమైనటువంటి ఆధిపత్యం లేకుండా శవంలాగా పడుంటావు. ఆ సమయంలో కూడా నిన్ను నియంత్రిస్తూ నిన్ను కాపాడుతున్నది ఏది? అందువలన పై చివరిగా అట్లా ఒక్కో ప్రశ్న ద్వారా ప్రశ్నించి చివరికి నేను ఎవరు అంటే నేను ఆత్మ అనేటువంటిది అతని చేతనే చెప్పించేటువంటి ఒక అద్భుతమైన కథ అది. అభయ సిద్ధిలో నేను చదివాను అది. మనిషి తన తత్వాన్ని తను తెలుసుకోలేక బంధాలే నిజమనుకొని, ఆ బంధాలే వాస్తవం అనుకొని వాటిలో మునిగిపోతూ బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉండే నువ్వు ఒక్కసారి తత్వాన్ని గురించి లోతుగా పరిశోధన చెయ్యి. ఎందుకంటే ఒక లెక్క చేయాలన్నా కూడా ఆ లెక్కలో గుణితానికి సంబంధించినటువంటి లెక్క చేయాలంటే ఆ లెక్కలో ఎంతో బుద్ధిని ఏకాగ్రతగా పెడితే తప్ప నీకు దాని ఫలం రాదు, ఆ లెక్కకు సంబంధించిన రిజల్ట్ రాదు. అదేవిధంగా ఒక సబ్జెక్టులో నీకు మంచి మార్కులు రావాలంటే దాని మీద పూర్తిగా మనస్సును ఏకాగ్రతం చేసి చదివితే తప్ప నీకు దాంట్లో మంచి మార్కులు రావు. ఇలాంటి లౌకికమైనటువంటి లెక్కలు, లేకపోతే మరొక సామాన్య శాస్త్రం, మరొక తెలుగు శాస్త్రం, ఇవన్నీ చదవటానికి కూడా నీకు ఏకాగ్రత, పూర్తిగా బుద్ధిని ఇంద్రియాలని దాని మీద పెట్టి చదివితేనే అది నీ బుద్ధిలో జ్ఞానంలో చేరుతుంది. ఆ శాస్త్రం అనేది దానికే నువ్వు ఇంత కష్టపడి చదువుతావు కదా. అలాంటిది ఒక జీవిత పరమ రహస్యాన్ని తెలుసుకోవటానికి, జీవుడు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి పోతున్నాడు, ఇతనిదేమిటి, ఇతని జన్మ ఏమిటి, ఈ ఇంద్రియాలు ఏమిటి, ఈ బుద్ధి ఏమిటి, ఇతని కర్మలేమిటి, దేని నిమిత్తంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇతని వ్యాపారాలు అని ఆలోచన చెయ్యాలి అంటే దానికి ఎంత సమయం కావాల్సి ఉంటుంది, ఎంత ఏకాగ్రత కావాల్సి ఉంటుంది, ఎంతగా ఇంద్రియాలని బుద్ధిని అందులో కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఆ తత్వాన్ని గురించి నువ్వు పరిశోధన చేయి సోదరా, నీకు అర్థమవుతుంది. నువ్వేమిటో నువ్వే అర్థమవుతుంది. నేనెవరిని అనేది ఒక్కసారి ఆలోచించుకొని ఒక్కసారి వెళ్ళి తలుపు తట్టు, నీ మిత్రుడింటికే వెళ్ళు, తలుపు కొట్టు. లోపల నుంచి ఏమంటారు వాళ్ళు? ఎవరు అని అంటారు. అంతే కదా ఫస్ట్ ఎవరు అనేది ప్రతి నోట వచ్చేటువంటిది. నువ్వెవరో అర్థం కానప్పుడు వచ్చేటువంటి క్వశ్చనే ఎవరు అని అంటారు. నేను అని చెప్పి ఇక్కడ నువ్వు సమాధానం చెప్తావు. నేనంటే మళ్ళీ నీకు ఒక ప్రశ్న వస్తుంది, నేను ఫలానా, నీ స్నేహితుడినో, ఏదో ఒకటి అక్కడ
ఒక యాడ్ చేస్తేనే దానికి చెప్పగలుగుతామన్నమాట. ఆ విధంగా మన తత్వం మనలోనేటువంటి ది స్వరూపాన్ని సహజత్వాన్ని మనం తెలియచేస్తూ చెప్పాలి అంటే ముందు మనమెవరు మనకి తెలియాలి కదా, అసలు మనం ఎందుకు వచ్చామో అర్థం కావాలి కదా. అందువల్ల అటువంటి అద్భుతమైన ఒక రహస్యం ఉంది జీవితంలో, దాన్ని పరిశోధన చేయకుండానే ఈలోపు నీ జీవితాన్ని గురించి పరిశోధన చేయకుండానే ఈ లౌకిక బంధాలన్నింటినీ కూడా నువ్వు చుట్టూ పెట్టుకుంటా ఉన్నావు, అవే స్థిరం అనుకుంటూ అందులో పడి ఏడుస్తూనే ఉన్నావు, వాళ్ళ కోసం ఆ బంధాల కోసం పడరాని పాటలన్నీ పడుతూ ఉన్నావు, పడి పడి చివరికి ప్రయోజకులను చేయాలనుకుంటావు పిల్లల్ని, వాళ్ళు అప్రయోజకులైనప్పుడు ఎంత ఏడుస్తావో నీకు తెలుసు, నీ మాట వినకపోతే నీ భార్య నువ్వెంత ఏడుస్తావో తెలుసు నీకు. ఈ విధంగా నువ్వనుకునే బంధాలు, నీ చుట్టూ చేరినటువంటి ఈ అనుబంధాలు నీకే మనశ్శాంతి లేకుండా బాధను కలిగిస్తూ ఉంటే, అది అయినప్పటికీ కూడా కొంచెం సుఖం కోసం, చాలా తాత్కాలికమైనటువంటి సుఖం కోసం వాటినే అంటి పెట్టుకొని ఉంటున్నావు. శరీర సుఖం అనేటువంటి ఒక చిన్నదాని కోసం నువ్వు అవి ఎంత వేధిస్తున్నా బాధిస్తున్నా ఇబ్బందులు పడుతున్నా వాటిని విడిచిపెట్టకుండా వాటి చుట్టూనే అల్లుకుపోయి నువ్వు బాధపడుతూనే జీవితాన్ని ముగిస్తూ ఉన్నావు. ఇంత స్వల్పమైన సుఖం కోసం ఒక అనల్పమైన జీవితాన్ని జ్ఞానాన్ని ఈ సంసారబద్ధం చేసినటువంటి నువ్వు ఒక్కసారి తత్వచింతన చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోనీ ఇంత నువ్వు ఇంత శ్రమపడి ఇన్ని బాధలు పడి వీళ్ళందరి కోసం ఇంత సమయాన్ని వెచ్చించి నీ ఆనందాన్ని కూడా పణంగా పెట్టి సాధించిన ఏమైనా నీతో శాశ్వతంగా నిలబడుతున్నాయా అంటే ఏ ఒక్కటి ఆలోచించుడు, ఏది రాదు. ఇదంతా నడమంతరుపుసిరి, మధ్యలో వస్తుంది మధ్యలో పోతుంది. సంపదలు అలాగే పోతాయి, మనకు అనేక శ్లోకాల్లో స్వామి చెప్పారు, పూర్వ శ్లోకాల్లో కూడా. అదేవిధంగా భార్యాబిడ్డలంతే, నువ్వు మరణిస్తే వాళ్ళు ఎవరు నీతో ఏమి రారు, నువ్వు చివరికి ఒంటరిగా పోవాల్సిందే కనుక ఎవరు ఎవరి కోసం ఏంటని ఆలోచిస్తే ఏమీ ఉండదు. తాత్కాలికంగా 4 రోజులు ఒక సత్రంలో మజిలీ అయితే ఆ సత్రంలో ఒక ఏర్పడ్డటువంటి బంధాలు ఎట్లాంటివో అటువంటియే ఇవనేటువంటి ఒక చింతన లేకుండా ఎవరు పూర్తిగా మునిగిపోతారో వాళ్ళు అనుభవించే బాధలను గురించే ఇక్కడ శంకరాచార్య వారు మనకి ఒక సత్య ప్రబోధం చేస్తూ ఉన్నారు. తార్కికంగా ఆలోచించమని చెప్తున్నారు, తత్వాన్ని నిజమైన దృష్టి బుద్ధితో విశ్లేషించుకోమని చెప్తా ఉన్నారు. అందువలన అంతా గందరగోళంలోనే జీవితం పుట్టి పెరిగి మరణించటం అంతా జరిగిపోతూ ఉంది. ఇంకా ఈ లోపల అనేకమైన మార్పులు చేర్పులు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, శరీరానికి జరుగుతున్నాయి, బయట ప్రపంచంలోనూ జరుగుతూనే ఉన్నాయి, బంధాలు అనుకున్నవి కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాపంచిక దృశ్య సమస్తం అంతా కూడా ఈ సముదాయము అంటే ఈ బంధు సముదాయము లేకపోతే వస్తు సముదాయము లేకపోతే మిగిలినటువంటి పదవి లేకపోతే ధన ఇటువంటి వ్యామోహ సముదాయాలు ఇవన్నీ కూడా ఎట్లా అయినాయి అంటే వాటి చుట్టూ నువ్వు అల్లుకున్న ఒక సాలిగూడు ఉంది, ఆశ అనేటువంటి ఈ సాలిగూడిలో వాటన్నిటినీ పెట్టుకొని అదేదో నువ్వు తిందామనుకుని ప్రయత్నం చేస్తూ ఉంటే అవి నిన్ను తినేస్తూ ఉన్నాయి ఇక్కడ. అందువలన గూడైతే నువ్వు అల్లావు కానీ నువ్వు సాలి పొరుగు కాలేదు, అవి నిన్ను తినేసేటువంటి పరిస్థితిలో నీ జీవితమే నష్టపోయేటువంటి విధానంలో ఇది జరిగిపోతూ ఉంది. అందువలన ఇక్కడ మనకి యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి ఒక చక్కటి శ్లోకం ఒకటి చెప్తారు, సంకల్పితానంద లవస్తిష్టచ్యుద్ధ ఉద్ధర కనర్థం అకస్మాత్ ప్రపుచ్చిత మధువిందు భుక్కర భో యథ. ఎంత మంచి శ్లోకం అంటే ఇది, ఇది సంకల్పితానంద లవ, నువ్వు సంకల్పించుకునేటువంటి ఆనందం సుఖమైన లవ ఇంతే, దానికోసం తిష్టచ్చు ఉద్ధరక అనర్థకం అంట. అందులో ఉండిపోతే ఈ అనల్ప అల్పమైనటువంటి ఇదే శాశ్వతం అనుకుని అందులో ఉండిపోతే మొత్తం జీవితమే అనర్థమైపోతా ఉంది. నువ్వు అకస్మాత్ ప్రపుచ్చిత మధుబిందు భుక్కరబోయేద, అకస్మాత్తుగా ఒక్క తేనె బిందువు నీ జీవితంలో ప్రవేశిస్తే నీ నోట్లో పడితే దాన్ని చప్పరిస్తూ ఇదే యథార్థము ఇదే శాశ్వతం అనుకుని మిగిలినటువంటి బాధలతో కూడిన ఆ వాటన్నిటినీ కూడా భరిస్తూ చివరికి దానికే బలైపోతున్నటువంటి నువ్వు తెలుసుకో, ఏదంటే ఒక గాడిదలాగా నీ జీవితం అయిపోయిందనే సత్యాన్ని అర్థం చేసుకో. గాడిద ఒక తేనె ఎన్నో కష్టాలు పడి అడవిలో చివరికి అది బాధలు పడి ఒక తేనె దొరికేసరికి అందులోనే ఉండిపోయిందట ఆ కష్టాల మధ్య. అలాగే మనిషి కూడా
తేనె బిందు చిన్న సుఖానికే తను ఒక పూర్తి జీవితాన్ని రాసిచ్చేసినట్టుగా రాసిచ్చి అనేక కష్టాలు కొని తెచ్చుకుంటున్నాడని తెలియచేసేటువంటిది ఇది యోగ వాసిష్ఠంలో అద్భుతమైన శ్లోకం. వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి ఉపదేశించినటువంటి ఈ శ్లోకం, దాని సందర్భంగా ఒక కథ మనం ఇక్కడ చెప్పుకుందాము. ఒక అడవిలో ఒక గాడిద ఉంది. ఒక మహారణ్యంలో అది అనేక బాధలు పడతా ఉంది. ఆ అరణ్యంలో పోతూ ఉండగా ఏది, కేవలం ఆహార అన్వేషణ కోసం అడవిలోకి బయలుదేరింది. అది బయలుదేరి మరి పోయే కొంది ఏంటంటే దానికి ఆహారం మీద ఆసక్తి పెరిగింది. ఇంకా మంచి మంచి ఆహారం దొరుకుతూ ఉండేసరికి దాంట్లో పడిపోయి తను ఎక్కడి నుంచి వచ్చిందో ఊరు వదిలిపెట్టింది. ఊరు నుంచి అడవిలోకి వచ్చింది. అడవి కూడా సురక్షితమైన చోటు వదిలిపెట్టింది. ఏది, దాని ఇంద్రియ సుఖాల కోసం, ఆహార అన్వేషణ కోసం అలా బయలుదేరి బయలుదేరి లోపలికి వెళ్ళిపోయింది. ఇలా మేత మేస్తూ 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 లోపలికి వెళ్ళిపోయింది. ఇక తిరిగి చూసుకుంటే దాని ఉన్న ఊరు లేదు, పరిసరాలు లేవు, అసలు ఎక్కడుందో దానికే అర్థం కానటువంటి పరిస్థితి. చుట్టూ భయంకరమైనటువంటి అడవి, దారి తెలియదు, తెన్ను లేదు. దానికి తోడు మరి క్రూర మృగాల గర్జనలు వినిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో పాపం అల్లాడిపోతూ ఉంది. అయ్యో, నా ఆశ నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది, నేనే తెలుసుకోలేకపోయాను. భాగవతంలో గజరాజు బాధ ఒకటి గుర్తొస్తుంది మనకి తప్పనిసరిగా. దశలక్ష కోటి కరణీ నాదుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ప చందన లతాంత ఛాయలందుండలేక పాడు నీరాశకి టేల వచ్చితి భయం ఎట్లోగదే ఈశ్వర. ఎంత చక్కటి పద్యం అంటే పోతన గారు, అనేక జంతువులు, అనేక నా పరివారం అంతా కూడా 10 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అంట, అంత పరివారం కలిగినటువంటి గజరాజు పాడు నీరాశకి టేల వచ్చితి, మంచి నీళ్ళి కోసం వెతుకుతూ వెతుకుతూ అన్నిటినీ విడిచిపెట్టి ఇంత దూరం వచ్చి ఆ కొలంలో చిక్కుకొని, అంటే ఇంద్రియబద్ధమైనటువంటి మనిషికి గజేంద్ర మోక్షం ఒక చక్కటి ఉదాహరణ. ఎంత మంచి కథో భాగవతంలో ప్రతి ఒక్కళ్ళు చదవదగినటువంటి కథ. అయితే ఆ గజం జ్ఞానం తెచ్చుకొని భగవంతుడిని ఆశ్రయించి చివరికి అది ముక్తిని పొందింది. ఈ మనిషి మాత్రం, అది మృగమైనా కూడా జ్ఞానం తెచ్చుకోగలిగింది. ఈ మనిషి ఎన్ని బాధలు అనుభవిస్తున్నా ఈ గాడిదలాగా బుద్ధి మాత్రం రాదు అని చెప్పి స్వామి ఆవేదన పడుతూ ఉన్నారు. అదే ఆవేదన ఈ గాడిద అలాగే చేసింది. ఇన్ని కష్టాలు, అడవిలో చీకటి పడిపోయింది, ఆహారం ఆకలి అయిపోయింది, అప్పటి వరకు తిరిగి తిరిగి తిన్నదంతా అరిగిపోయింది. ఆ చీకట్లో ఏమి కనపట్టలేదు, ఎటు చూస్తే పాములు బుసబుసలు, మరొకవైపు అరణ్యరోధ. ఈ పరిస్థితుల్లో అది ఎక్కడ తలదాచుకోవాలని చూస్తూ ఉంటే పక్కనే సింహం గర్జన వినపడింది. ఇంకా దాంతో భయం పుట్టి ఇక పరుగులంకించుకుంది. ప్రాణభయంతో పరిగెత్తి 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 ఆ చీకట్లోనే పోయి ఓ పెద్ద గోతిలో పడిపోయింది. ఆ గోతిలో పడేటప్పుడు ఊరికే పడిందా, ఎన్ని రాళ్ళు రప్పలు అన్నీ దాని మీద పడ్డాయి, ఒళ్ళంతా దూకుపోయింది. దాంట్లో నుంచి గాయాలైనాయి, గాయాల నుంచి రక్తం స్రవిస్తూ ఉంది. అసలు ఒక చిందరవందర జీవితం అయిపోయింది దాన్ని చెప్పాలంటే. చాలా దుఃఖపడుతూ ఉంది, నేను నా ఊరి నుంచి నేను ఎందుకు వచ్చాను, హాయిగా మా యజమాని నాకు పెడతా ఉంటే తిండి ఉండక పాడు బుద్ధితో ఆశతో ఈ దూరం వచ్చి ఈ విధంగా చిక్కుపోయానని చెప్పి ఏడుస్తూ ఉందట. ఇంకెట్లయినా సరే బయటికి రావాలనే ప్రయత్నం మొదలైంది దానికి, అది జంతువైనా కూడా. కానీ ఈ మనిషి మాత్రం ఇంకా కూరుకుపోతున్నాడు తప్ప దాని నుంచి బయటపడాలనేటువంటి చింతన లేకుండా అయిపోయింది. ఇక్కడ ఒక్కటి అర్థం చేసుకోవాలి దయచేసి, అంటే ఇక్కడ ఏదో భార్య వద్దు, పిల్లలు వద్దు, లేకపోతే భర్తలు వద్దు, సంసారం వద్దని కాదు. స్వామి శంకరాచార్య చెప్తుంది, మొదట్లోనే చెప్పుకున్నాము, ధనం అవసరమే, కానీ ధనం మీద వ్యామోహం వద్దు. అలాగే సంసారం అవసరమే, భార్య బిడ్డలు అందరూ కావాలి, కానీ వ్యామోహాన్ని అదుపులో పెట్టుకునేటువంటి అనుబంధాలు మాత్రమే ఉండాలి. దాన్ని మించిపోయి తలమునకలుగా నీ దారి తప్పేంత పరిస్థితిలో ఈ వ్యామోహాలను త్యజించుకోవటం మంచిది అనేటువంటి ఉద్దేశాన్ని కూడా ఇక్కడ గ్రహించమని చెప్తా ఉన్నారు. నీ సంసారాన్ని, నీ పిల్లల్ని, నీ భార్యని నీ మార్గంలో ధర్మబద్ధంగా నువ్వు నడిపించుకోగలిగితే అది ఎంత ఉత్తమ సంసారం అవుతుందో, 10 మందికి కూడా ఆదర్శప్రాయమైన సంసారం
అవుతుంది తప్ప. వాళ్ళ అజ్ఞానంలోకి నువ్వు కూడా కూరుకుపోయి మరింత అజ్ఞానిగా మారినప్పుడు నీ వల్ల బాధలే, వాళ్ళ వల్ల బాధలే ఎక్కువ వస్తూ ఉన్నాయి అనే సత్యాన్ని తెలుసుకోమని చెప్తున్నారు తప్ప ఏదో పెళ్ళి వద్దు పిల్లలు వద్దు అనేది కాదు. ఇక్కడ దాని మర్మం ఏంటో గ్రహించమని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇది ఇక పైకి రావటానికి ప్రయత్నం మొదలుపెట్టింది. ఆ ప్రయత్నంలో భాగంగా పాపం నానా తిప్పలు పడింది. అంత లోతైనటువంటి ఆ నూతిలో బయటికి రావటానికి ఏముందా అని మార్గం అన్వేషించడం మొదలుపెట్టింది. నిజంగా కూడా కష్టాలు పడేటప్పుడు మానవుడికి కూడా ఇటువంటి విచక్షణ కలగాలి. ఎందుకంటే ఇన్ని బాధలు పడేటప్పుడు తప్పనిసరిగా ఒక మార్గం నాకు ఉండే ఉంటుంది. ఆ మార్గం ఏదో మూసుకుపోయి ఉంది. ఆ మార్గాన్ని నేను అన్వేషించి తెలుసుకోగలిగితే ఈ బాధల నుంచి నేను విముక్తనవుతాను కదా. కనుక ఆ మార్గం ఏమిటి దాన్నే జిజ్ఞాస అంటాము మనము. ఒక ఆసక్తికరం అంటే జ్ఞానం వైపు మనసు మళ్ళటమే జిజ్ఞాస. అటువంటి ఆ జిజ్ఞాసను మనిషికి తెలుసుకో కలిగించుకోగలిగితే మొట్టమొదట ఆ జిజ్ఞాసే నిన్ను సరైనటువంటి మార్గం వైపు నడిపిస్తుంది. తప్పనిసరిగా నీ కష్టాలకి, నీ బాధలకి, నీ అశాంతికి, వీటన్నిటి నీ దుఃఖాలకి వీటన్నిటికి కూడా ఒక ప్రశాంత స్థితిని, ఒక సొల్యూషన్ని, ఒక తీర్పుని నీకు అందించడానికి ఆ జిజ్ఞాస సిద్ధంగా ఉంటుంది. కనుక మొట్టమొదటి సాధక పరిస్థితుల్లో ఉన్నది జిజ్ఞాస. ఆ జిజ్ఞాసను ఆశ్రయించి ముందుకు పోవాలి అనేది స్వామి చెప్తా ఉన్నారు శంకరాచార్య. కనుక ఇక్కడ కూడా బుద్ధిమాంద్యం ఉన్న, ఆశతో వచ్చి అడవులు పట్టిన, అడవుల్లో ఉండి అనేక కష్టాలు అనుభవిస్తున్న దాని మార్గం కోసం అన్వేషణ అయితే దానికి మొదలైంది. నేను బయటపడాలి అనేటువంటి ఆ అన్వేషణతోనే అది ప్రయత్నం మొదలుపెట్టింది. ఆ ప్రయత్నంలో వెతికింది, గెంతింది, మళ్ళీ పడింది, మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంది. చివరికి ప్రయత్నం చేస్తే ఎక్కడో ఎప్పుడో ఆ బావిలోంచి మొలిచినటువంటి ఒక చెట్టు, అందులో బాగా బలంగా ఉన్నటువంటి ఒక కొమ్మ ఆ బావిలో నుంచి బయటికి పోయేటువంటిది దానికి దొరికింది. అట్లా మనిషి కష్టాల్లో కూరుకున్నప్పుడు ఒక ప్రయత్నం చేయాలి తప్పనిసరిగా. ఆ ప్రయత్నం ద్వారా నీకు మార్గం దొరుకుతుందని చెప్పడానికి ఇవన్నీ దృష్టాంతాలే. ఆ విధంగా దొరికినటువంటి శాఖ దొరకగానే అది ఆనందంతో పొంగిపోయింది. అమ్మయ్యా నాకు మార్గం దొరికింది, ఇక బయటపడతాను, దీని నుంచి ఇంకెప్పుడు ఇలా బుద్ధి తక్కువ పనులు చేయను అనుకొని అదే ఆ కొమ్మను పట్టుకుంది. కొమ్మను పట్టుకొని ఇక పాకటం మొదలుపెట్టింది. దాని బాధకు నివృత్తిగా కొమ్మ అనేటువంటి ఒక పరిష్కార మార్గం దానికి దొరికింది. ఇంకా అది సంతోషంగా అమ్మ ఈ కొమ్మను పట్టుకొని నేను పైకెక్కుతాను అని చెప్పి అనుకొని ఇంకా కొమ్మను పట్టుకొని ఎక్కటానికి ప్రయత్నం చేస్తూ ఉంది బయటికి రావటానికి. అయినా సరే మళ్ళా పట్టు తప్పిపోవటం, మళ్ళీ శరీరం అంతా రాళ్ళకి రప్పలకి రాసుకుంటూ మళ్ళీ గాయాలవుతూ స్రవించిన చోటే రక్తం స్రవిస్తూ మళ్ళీ బాధపడుతూ మళ్ళీ ఎట్లాగో దానికి మళ్ళీ కొమ్మను గట్టిగా పట్టుకోగలిగింది. పట్టుకొని ఎక్కే ప్రయత్నంలో ఆ కొమ్మ ఊగటం మొదలుపెట్టింది. బాగా ఊగుతూ ఉండేసరికి దాని అంతకుముందు ఎప్పుడో ఒక తేనె తుట్టి ఉంది ఆ కొమ్మను పెట్టుకొని. ఈ కొమ్మ ఊపుడికి ఆ తేనె తుట్టి రెండు ముక్కలయింది. దాని ఉండేటువంటి తేనె తుట్టి రెండు ముక్కలు అవటంతో ఒక ధారగా దానిలో నుంచి తేనె ఈ గాడిద మీద పట్టడం మొదలుపెట్టింది. అది తలెత్తి నోరు ఇట్లా పెడితే ఆ నోట్లో పడింది ఆ తేనె అంతా. ఆ మధురమైనటువంటి ఆ తేనె రుచికి గాడిద ఇక ఎక్కాలనేటువంటి సత్యాన్ని మర్చిపోయింది. మార్గం తెలుసుకొని ఈ బాధ నుంచి బయటపడాలనేటువంటి దాన్ని పక్కన పెట్టేసి ఈ తేనె రుచిలో పడిపోయి దాన్ని ఆస్వాదిస్తూ అది అక్కడే ఉండిపోయింది. ఇక ఎక్కాలనే ధ్యాసను కూడా మర్చిపోయి తేనె ఆస్వాదిస్తూ అక్కడే ఉండిపోయేసరికి కొంచెం సేపటికి ఇక రెండు ముక్కలు ఎప్పుడై అయిందో ఇక తేనె ఈ తేనెటీగలు ఊరుకో కదా అవి వెంటనే లేచినాయి. వాళ్ళ సంపదను దొంగిలిస్తూ ఉంటాయి, అవెందుకు ఊరుకుంటాయి. అందుకని ఒక్కసారిగా ముసురుకొని వాటి ఇష్టం వచ్చినట్టుగా ఆ గాడిదను కుట్టడం ప్రారంభించినాయి. కుట్టి కుట్టి దాని శరీరం అంతా వాచిపోయి చివరికి చచ్చిపోతుంది గాడిద. అట్లాగే మనిషి కూడా ఈ స్వల్పమైన తేనె బొట్టు లాంటి సుఖం కోసం దాని నాకుతూ ఇదే ఆనందం అనుకుంటూ, ఇదే శాశ్వతం అనుకుంటూ, ఇదే జీవితం అనుకుంటూ వచ్చిన పని మర్చిపోయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో ఆ దారిని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలో, దాన్ని ఎటువంటి సంపదను నీ వెంట తీసుకెళ్లాలో అనేటువంటి విషయాన్ని కూడా వదిలిపెట్టేసి ఈ స్వల్పమైన ఈ ఇంద్రియ సుఖం అనేటువంటి తేనె బొట్టులో పడిపోయి గాడిదలాగా తన జీవితాన్ని కూడా వృధా చేసుకుంటున్న ఓ సోదర,
నీవు వాస్తవాన్ని తెలుసుకో, తత్వాన్ని తెలుసుకో, ఆ తత్వంలోని రహస్యాన్ని అర్థం చేసుకో, నిజమైన జ్ఞానాన్ని అలవర్చుకో, బంధాలన్నీ కూడా చాలా అశాశ్వతమైనవి అర్థం చేసుకో, అశాశ్వతమైన బంధాల కోసం శాశ్వతమైన జ్ఞాన మార్గాన్ని మూసేసుకోకు అనేటువంటి ప్రబోధంతో స్వామి శంకరాచార్య ఈ శ్లోకాన్ని ముగించారు.